మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. కొన్ని ప్రాంతాలలో ఉండే వింత వింత ఆచారాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి, మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. టెక్నాలజీ రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న తరుణంలో కూడా ఇటువంటి ఆచారాలు కొనసాగిస్తుండడం గమనించాల్సిన విషయం. భూమి మీద జరిగే చిన్న విషయాన్ని కూడా అంతరిక్షం నుంచి ఫోటోలు తీసి సమాచారాన్ని అందించే రాకెట్స్ సాంకేతికంగా దూసుకుపోతుంటే, దక్షిణాఫ్రికాలోని దక్షిణ ఘనాలో ఉన్న మాఫీ డబ్ అనే గ్రామంలో కొనసాగుతున్న ఈ వింత ఆచారం ఆశ్చర్యం కలిగిస్తుంది. మాఫీ డవ్ గ్రామంలో మహిళలు ప్రసవించకూడదు, అంతేకాదు చనిపోయిన వారిని ఆ ఊరిలో పూడ్చిపెట్టకూడదు, అంతేకాదు ఈ గ్రామంలో కనీసం జంతువుల్ని కూడా పెంచుకోకూడదు. ఇటువంటి ఆంక్షలను గ్రామస్తులు వ్యతిరేకించుకోకపోవడం గమనార్హం. 5,000 మంది నివసించే మాఫీ డవ్ గ్రామంలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ గ్రామం గడ్డపై పుట్టలేదట. అలాగైతే ఆ గ్రామంలో మనుషులు ఎలా ఉన్నారు అనేదే కదా మీ అనుమానం. ఆ గ్రామ మహిళలు గర్భం దాల్చవచ్చు, కానీ ప్రసవం మాత్రం అక్కడ జరగకూడదు. అంటే ప్రసవం రోజు దగ్గర పడే కొద్దీ నెలల ముందే వారు వేరే గ్రామాలకు వెళ్ళిపోతారు. అక్కడే బిడ్డను కని బిడ్డ బొడ్డుతాడు ఊడిన తర్వాత మాత్రమే తిరిగి గ్రామానికి రావాలి. ఇక ఎవరైనా చనిపోయినట్లయితే వారిని ఆ గ్రామంలో పూడ్చిపెట్టరు, వేరే గ్రామానికి తీసుకెళ్లి అంతక్రియలు చేస్తారు. అంతేకాదు మాఫీ డవ్ లో ఎవ్వరూ జంతువుల్ని పెంచుకోకూడదు. అలాగని వారు నాన్ వెజ్ తినరా అంటే అదేం లేదు, చక్కగా తింటారు. ఎలాగంటే జంతువుల్ని గ్రామానికి తీసుకొస్తారు, తీసుకొచ్చిన రోజునే వధించి తినేయాలి. ఒక్కరోజు ఎక్కువ ఉంచిన ఆ గ్రామ కట్టుబాట్లను అతిక్రమించినట్లే. దీని వెనుక ఓ కథ ఉంది. టాగ్బే గబేవోపియా అకిటి అనే వేటగాడు మొదటిసారిగా ఆ ప్రాంతంలో అడుగుపెట్టాడు. అప్పుడు ఆయనకు ఆకాశవాణి వినిపించి మాఫీ డవ్ చాలా ప్రశాంతమైన ప్రాంతమని, అక్కడ ప్రజలు జీవించాలంటే పిల్లలను ప్రసవించకూడదని, జంతువుల్ని పెంచకూడదని, శవాలను పూడ్చిపెట్టకూడదని నిబంధనలు పాటించాలని ఆకాశవాణి అకిటికి చెప్పిందట. దీంతో అప్పటి నుంచి ఈ ఆచారాలను కొనసాగిస్తున్నామని స్థానికులు చెప్తున్నారు. వీటిలో ఏ ఒక్క ఆచారాన్ని తప్పినా దేవుడికి కోపం వస్తుందని మాఫీ డవ్ గ్రామస్తులు నమ్ముతూ పాటిస్తూ వస్తున్నారు. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.